హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వైపీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ స్నాక్ రెసిపీగా కార్న్ఫ్లేక్స్ మిక్చర్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో సింపుల్ వేలో చూపిస్తాను రండి ఇప్పుడైతే పిల్లలు ఈవినింగ్ స్నాక్ టైం అవగానే పానీపూరి గోబీ నూడిల్స్ పిజ్జా బర్గర్స్ తినాలనిపిస్తుంది కదా కానీ ఇంతకు ముందు మనం ఈ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఒక్కసారి చేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే టీ టైమ్ స్నాక్ అయినా లేదా ఎప్పుడు ఆకలేసినప్పుడైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు టేస్ట్ అయితే క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి కదా ఇందుగా కార్న్ఫ్లేక్స్ ని కరెక్ట్ పద్ధతిలో ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం రండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్ వరకు మార్కెట్ లో దొరికే ఇన్స్టెంట్ కార్న్ఫ్లేక్స్ ని తీసుకున్నాను ఆయిల్ సూపర్ హాట్ గా ఉన్నప్పుడే కార్న్ఫ్లేక్స్ ని వేసి మీడియం ఫ్లేమ్ లో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ గా లేకపోతే కార్న్ఫ్లేక్స్ క్రిస్పీగా ఫ్రై అవడమే కాకుండా ఆయిల్ మొత్తం పీల్ చేస్తాయి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఆయిల్ లో కాన్ఫ్లెక్స్ వేయగానే ఉబ్బినట్లుగా ఫ్రై అవ్వాలి అప్పుడే కాన్ఫ్లేక్స్ టేస్ట్ అయినా టెక్చర్ అయినా బాగుంటుంది కార్న్ఫ్లేక్స్ ఎప్పుడు ఫ్రై చేసినా ఆయిల్ లో కార్న్ఫ్లేక్స్ అన్ని ఒకేసారి వేసేయకుండా త్రీ టు ఫోర్ బ్యాచెస్ లో వేసుకొని సూపర్ హాట్ ఆయిల్లో మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసుకొని అన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వాలి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా కార్న్ఫ్లేక్స్ ఎంత క్రిస్పీగా ఫ్రై చేసుకున్నామో ఇదే ఆయిల్లో స్ట్రెయిన్ అన్ని పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసి న్ఫ్లేక్స్ బౌల్లోకి తీసుకోండి స్ట్రైనర్ లో కొన్ని దంచిన వెల్లుల్లి అండ్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై కార్న్ఫ్లెక్స్ కాన్ఫ్లేక్స్ బౌల్లోకి తీసుకొని రుచికి సరిపడే సాల్ట్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ రెడీ ఈ కార్న్ఫ్లెక్స్ మిక్చర్ లో వెల్లుల్లి అండ్ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి మిక్చర్ పూర్తిగా చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి స్నాక్గానే కాకుండా సాంబార్ రసం పప్పుచారు ఇలా ఎందులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి మా రెసిపీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఏం రెసిపీస్ కావాలో లో అడగండి మరిన్ని రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి